అన్ని దానాల కన్నా రక్తదానం మిన్నా అని తూఫ్రాన్ డిఎస్పీ కిరణ్ కుమార్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ అన్నారు. గురువారం నర్సాపూర్ పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా సిఐ షేక్ లాల్ మదర్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో నర్సాపూర్ సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది వివిధ గ్రామాల నుండి యువకులు ముందుకు వచ్చి రక్తదానం ఇచ్చారు. ఈ సందర్భంగా డిఎస్పీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి రక్తం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. రక్తదానం చేయడం వల్ల ఒక ప్రాణం నిలబెట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎస్ఐ గంగరాజ్, కౌడిపల్లి ఎస్ఐ, చిల్పిచేడ్ ఎస్ఐ, సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది, వివిధ గ్రామాల సర్పంచ్లు, నాయకులు, యువకులు పాల్గొన్నారు. ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ రోజు నర్సాపూర్ సిఏ గారి నాయకత్వంలో నర్సాపూర్ సర్కిల్ టోటల్ 3 మండలాల నుండి డోనర్స్ పిలిపించేసి ఒక రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ కోఆర్డినేషన్తో ఒకటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఆరంభం చేయడం జరిగింది. ఇది తలసేమియా పేషెంట్స్ కోసం అయినా కానీ తర్వాత ఎమర్జెన్సీ కేసులో చాలామందికి బ్లడ్ అనేది మన రిక్వైర్మెంట్ ఉంటుంది. తర్వాత ఈ రీసెంట్గా జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్స్ కూడా చాలామంది పేషెంట్స్ కోసం ఉంటుంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక సేవా కార్యక్రమం ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా రిమైనింగ్ సర్కిల్స్లో కూడా తూప్రాన్ అండ్ రామాయణపేటలో కూడా ప్లాన్ చేయాలని ఉద్దేశిస్తున్నాము. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి వచ్చిన డోనర్స్ అందరూ, తర్వాత ఎవరైతే కాంట్రిబ్యూటర్స్ ఎంకరేజ్ చేసేసి వాళ్ళని పంపించినారో వాళ్ళందరికీ మాటి రాకపోతే కృతజ్ఞతలు.